नमस्ते वी डिजिटल न्यूज की स्वागत నేను వేణి ముందుగా హెడ్లైన్స్ విపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అడుగడుగున అడ్డు తగులుతున్నారంటూ ధ్వజం రాష్ట్రంలో పార్టీ బలోపేతమే తన లక్ష్యమంటున్న నూతన పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానంటూ వెల్లడి సీఎం జగన్కు పవన్ కళ్యాణ్ అంటే భయం పట్టుకుందని విమర్శించిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతన్న మహేష్ వైసీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరిక अंडर 19 इंडियन क्रिकेट टीम लो चोटु दक्किंचुकुन्न नगरानिकि चेंदिन क्रिकेटर शबनम भविष्यत्तुलो मरिंतगा राणिंचालनि आकांक्षिंचिन वैसीपी नेत केके राजु रन फर् अंबेडकर् निर्वहिस्तुन्नामनि तेलिपिन भीम सेना संस्था कार्यदर्शि रवि सिद्धार्थ राज्यांग विलुवल प्रजलु तेलियजेयडमे लक्ष्यमंटू स्पष्टीकरण ఇక డిటైల్స్ చూస్తే అప్పులపాలై బాధపడుతున్న ఆక్వా రైతులను బాగా కొట్టాను వెళ్ళనంటూ జగన్ మోహన్ రెడ్డి తెగ ఆనందపడిపోతున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు ఆక్వా రంగంలో ఎవరెవరు ఎంతెంత సంపాదించుకుంటున్నారో తెలుసుకునేందుకే త్రిసభ్య కమిటీని ముఖ్యమంత్రి నియమించారని ఆరోపించారు ఎన్టీఆర్ భవనంలో ఏర్పాటు చేసిన ఆక్వా సదస్సులో టీడీపీ అధినేత మాట్లాడారు ప్రభుత్వ ధనదాహానికి ఆక్వా రైతులు బలైపోతున్నారంటూ చంద్రబాబు నాయుడు ఆవేదన వెలిబుచ్చారు వంద కౌంట్ రొయ్యలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అమలు కానప్పుడు మంత్రుల కమిటీ ఎందుకంటూ చంద్రబాబు నాయుడు నిలదీశారు తన కన్నులు పర్యటనతో వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయని చంద్రబాబు అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లు గుండు సున్నా అన్నారు పులివెందుల్లో సైతం వైసీపీ గెలవలేదని చంద్రబాబు జోస్యం చెప్పారు సమస్యలు పరిష్కారం చేత కాకుంటే రాజీనామా చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి బాబు సూచించారు తాను వచ్చే సమస్యలు ఎలా పరిష్కరించాలో చూపిస్తానన్నారు రాష్ట్రం నల్లమూలల నుంచి ప్రత్యేకంగా ఒక ఆరు జిల్లాల నుంచి ఎవరైతే పెద్ద ఎత్తున ఆక్వా సాగు చేస్తున్నారో ఆ రైతులందరూ వచ్చారు ఈరోజు రైతాంగం అంతా కూడా ముక్త కంఠంతో ఆక్వా కల్చర్ అంతా కూడా సంక్షోభంలో ఉంది ఈ సంక్షోభానికి కూడా కారణం ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం అనేది ముందు చూపుతో వ్యవహరించి ఎవరైతే రైతులకు న్యాయం చేసే విధంగా చర్యలు ఉండాలి కానీ ఈ ప్రభుత్వం ఎక్కడికక్కడ పెత్తనం కోసరం స్వలాభం కోసరం నేను ఈ మాట చాలా స్పష్టంగా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎప్పుడైతే ఒక గవర్నమెంట్ అనేక సంవత్సరాలుగా ఎంతో మంది పరిపాలించారు ఒక్కొక్కరు వాళ్ళ తెలివితేటలు గాని వాళ్ళకుండే సమర్థత వల్ల ఉండే సిస్టమ్స్ ని ఇంప్రూవ్ చేశారు ఒకవేళ చేయకపోతే అక్కడికి వదిలిపెట్టారు కానీ మొట్టమొదటిసారిగా నా చరిత్రలో 43 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను చూసింది ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి పేరు కోసరం స్వార్థం కోసరం అంటే ఏది చేసినా నేనే చేశానని చెప్పుకోవాలి అంటే ఇంత మునుపు గవర్నమెంట్స్ లేవు నాయకులు లేరు ఈయన వచ్చినాకనే పొద్దుమొల వచ్చింది అన్నట్టు ఈయన ప్రవర్తన రెండో పక్కన ఏ పని చేసినా స్వార్థం ఈ పని జరిగితే నాకు ఎంత లాభం వస్తుంది ప్రభుత్వాలు ఏమాలోచించాలంటే ఎవరైనా సరే నేను ఈ పని చేస్తే ఎంత మందికి లబ్ధి పొందుతుందో ఆలోచిస్తారు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కొవ్వూరులో ఆమె మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు
చంద్రబాబు విధానాల ఫలితంగానే రాష్ట్రం అధోగతి పాలైందన్నారు. సీఎం జగన్ పాలనకు రాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉంటే చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారంటూ విమర్శలు గుప్పించారు. మూడు రాజధానులు ఏర్పాటుకు ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉందన్నారు. చంద్రబాబు ఎన్ని చేసినా సీఎం జగన్ అనుకున్న పనులన్నీ చేస్తారని హోంమంత్రి తానిటి వనిత అన్నారు. సీఎం జగన్ని అసభ్య పదజాలంతో దూషిస్తే సహించేది లేదని టీడీపీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రతిపక్ష నేతలు మహిళా నేతలు మాట్లాడుతున్నారంటే ఏదో అర్థం ఉంటుంది. స్వయాన్న 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి మొన్న కర్నూలు వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు పరిపాలన వికేంద్రీకరణని ప్రశ్నించినప్పుడు ఈయన నినాదం ఏంటి, ఒకటే రాజధాని ఉండాలి, అది అమరావతి ఉండాలి. కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందాలి, పరిపాలన అనేది వికేంద్రీకరణ ఉండాలి, అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ఉండాలి అని చెప్పి ఈ రోజున మూడు రాజధానులని ఆంధ్ర రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేశారు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు. ఎందుకు లేదు? ఓ ప్రక్కన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారు, రెండో ప్రక్కన ప్రజలని వాళ్ళు నమ్మించలేకపోతున్నారు. ఏదో ఒక సానుభూతితో ప్రజల నుండి సానుభూతి పొందాలన్న వ్యూహం ఏదో ఒకటి రచించాలని వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికి కూడా వాళ్ళ వ్యూహాలు ఎక్కడా కూడా ఫలించలేదు. ఈ రోజున కర్నూలులో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని నిలదీసిన విధానం మనం చూసాం. సీఎం జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఫోబియా పట్టుకుందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. సంక్షేమం పాలన ముసుగులో వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర సంపదను దోచుకుంటోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి ఈ నలుగురు రాష్ట్రానికి పట్టిన దుష్ట చతుష్టయ్యమంటూ పోతిన మహేష్ విమర్శించారు. మీ పాలన మీద మీకు అంత నమ్మకం ఉంటే, మీరు మంచి పాలన అందిస్తే, సంక్షేమ పాలన అందిస్తే జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు అంత విమర్శలు చేస్తూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు వైసీపీ ముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతో బయటకు వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పంగానే జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికల్లో ఓడిపోతాం, అధికారం దూరం అయిద్దని ఆందోళన పట్టబట్టే ఈ రోజున వారు కావాలనే జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పదే పదే అబద్ధపు అవాస్తవ ప్రచారం చేస్తూ విషం చంపుతూ ఉన్నారు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎందుకు ఇట్లాంటి పరికమాలను విమర్శలు చేస్తూ ఉన్నారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఈరోజు రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందని అనుకుంటే అలీబాబా 150 డెకాయిట్లాగా మీ పాలన ఉందని ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకు మీరు పరదాల మాటున పోలీసుల చాటున సభలకు వస్తున్నారు? సమాధానం చెప్పండి. మీకేదో దమ్ము ధైర్యం ఉందని పదే పదే మాట్లాడేటువంటి మీరు పరదాలు చాటున పోలీసులు మాటున వస్తున్నారంటే ఇవి ఉత్తర కుమారుడి ప్రగల్భాల్లాగా అనిపిస్తున్నాయని ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్కు సమర్పించారు. ఈ నేపథ్యంలో భీమసేన సంస్థ ఈ నెల 26న ఆర్కే బీచ్లో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహించతలపెట్టింది. ఈ సందర్భంగా విశాఖలోని రామటాకీ సమీపంలో గల అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ వ్యవస్థాపక కార్యదర్శి రవి సిద్ధార్థ్ మాట్లాడారు. భిన్న మతాలు, కులాలు, ప్రాంతాలు కలిగిన అఖండ భారతావనిలో అసమాన సమాజాన్ని మానవీయ సమాజంగా మార్చేందుకు డాక్టర్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు శ్రమించి ప్రపంచంలోని గొప్పదైన రాజ్యాంగాన్ని రచించారని గుర్తు చేశారు. ఈ రాజ్యాంగం లక్ష్యాలు, విలువల గురించి ప్రజలకు తెలియజెప్పే ఉద్దేశ్యంతో రన్ ఫర్ అంబేద్కర్ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టామని చెప్పారు. భారతదేశంలో అసమానంగా ఉన్నటువంటి సమాజాన్ని మానవీయ సమాజంగా ఏర్పరచాలని భారత రాజ్యాంగం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. అనేక కులాలు, మతాలు, ప్రాంతాలుగా ఉన్నటువంటి ఈ దేశం ఒకే చివరగా మొదటగా భారతీయులుగా ఉండాలని, ఒక సమసమాజం ఏర్పడాలని భారత రాజ్యాంగం ఏర్పడింది. భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ తన జ్ఞానాన్నంతటిని ఔపాసన పట్టి 1949 నవంబర్ 26వ తారీఖున ఆనాటి రాజ్యాంగ పరిషత్తుకు అప్పగించిన రోజున ఈ దేశం రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. మరి ఆ విషయాన్ని తీసుకున్నటువంటి భీమసేన
గత 7 సంవత్సరాలుగా 2015 నుంచి ఆ రోజున నవంబర్ 26వ తేదీన విశాఖ నగర ఆర్కే బీచ్ నందు రన్ ఫర్ అంబేద్కర్ అనే కార్యక్రమాన్ని చేపట్టి రాజ్యాంగ లక్ష్యాలను రాజ్యాంగ విలువలను ప్రజల్లో పెంపొందింప చేసే లక్ష్యంగా ఈ రన్నని తీసుకోవడం జరుగుతుంది। दिवंगत माजी मुख्यमंत्री एनटीआर अमिताभ बच्चन तंड्री हरिवंशराय बच्चन वर्धंतुलु पुरस्करिंचुकोनी वच्चे एडादी जनवरी 18न लोकनायक फाउंडेशन साहित्य पुरस्कारं एनटीआर शतजयंती वेडुकलु निर्वहिस्तुन्नट्लु लोकनायक फाउंडेशन चेयरमैन यार्लगड्ड लक्ष्मी प्रसाद तेलिपारु। विशाख नगरंलो जरिगिन मीडिया समावेशंलो आयन मात्लाडारु। తెలుగు భాష సాహిత్యం సంస్కృతి రంగాలలో విశేష కృషి చేసిన ప్రముఖుల్ని ఎంపిక చేసి పురస్కారాలు అందజేస్తున్నట్లుగా వెల్లడించారు। అందులో భాగంగా రాబోయే జనవరి 18న లోక్నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం అందజేయడం జరుగుతుందన్నారు। ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు విచ్చేయనున్నట్లుగా చెప్పారు। సాహిత్య పురస్కారం ఈ సంవత్సరానికి స్వాతి సంపాదకులు వేమూరి బలరాంకి అందజేయడం జరుగుతుంది। జీవన సాఫల్యం పురస్కారం అందుకుంటున్న వారి వివరాలు తెలిపారు। ఈ సమావేశంలో ట్రస్ట్ కార్యదర్శి బాబయ్య, యార్లగడ్డ తనయుడు శివప్రసాద్లు పాల్గొన్నారు। అర్హులైన వారిని ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం జనవరి 18వ తేదీన ఎంటి రామారావు గారి వర్ధంతి, అమితాబ్ బచ్చన్ గారి తండ్రి హరివంశరావు బచ్చన్ గారి వర్ధంతి ఒకే రోజు జనవరి 18వ తేదీన విశాఖపట్నంలో 19 సంవత్సరాలుగా తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ రోజున ఆ సాహిత్య పురస్కారం యొక్క విలువ 2 లక్షల రూపాయలు నారాయణ రెడ్డి గారి లాంటి వారు దీన్ని ఆంధ్ర జ్ఞానపీఠం అని చెప్పని అభివర్ణించారు। అందులో భాగంగా ఈ సంవత్సరం రాబోయేటువంటి జనవరి 18వ తేదీన లోక్నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాల ప్రదానం జరుగుతుంది। అదే సందర్భంగా ఎన్టీ రామారావు గారి శతజయంతి కాబట్టి శతజయంతి ఉత్సవాలు కూడా అదే రోజు మేము నిర్వహిస్తాం। ఈ శతజయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మాన్య పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు। అదే విధంగా సుప్రీంకోర్టులో విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు గారు కూడా గౌరవ అతిథిగా వస్తారు। మరలా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు గారు గౌరవ అతిథిగా వస్తారు। ఈ సందర్భంగా లోక్నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారం ఈ సంవత్సరానికి స్వాతి సంపాదకులు స్వాతి వ్యవస్థాపకులు అయినటువంటి వేమూరి బలరామ్ గారికి స్వాతి బలరామ్ గారికి ఈ పురస్కారం ప్రదానం చేయబడుతుంది। ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా గిడుగు రుద్రరాజుని పార్టీ అధిష్టానం నియమించింది। రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న మరిన్ని అంశాలపై మా వి డిజిటల్ న్యూస్ విశాఖ బ్యూరో చీఫ్ దుర్గా ప్రసాద్ నూతన పిసిసి ప్రెసిడెంట్ రుద్రరాజ్ తో ఫేస్ టు ఫేస్। ఏపీ పిసిసి నూతన అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు రానున్న కాలంలో పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తున్నారు, కార్యకర్తలకు సంబంధించి ఎటువంటి చర్యలు చేస్తున్నారు చెప్పండి। పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేస్తారు, పార్టీ సంబంధించి కార్యకర్తలు ఏ విధంగా పార్టీలో అఫీషియల్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంకా తీసుకోలేదు। ఢిల్లీ వెళ్లిన తర్వాత మా కాంగ్రెస్ అధ్యక్షులు వారిని మాకున్నటువంటి ఇన్ఛార్జ్ గారిని పెద్దలందరినీ కూడా కలవడం జరుగుతుంది। అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలో ఉన్నటువంటి మాజీ కేంద్ర మంత్రులు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరినీ కూడా కలవడం జరుగుతుంది। కలిసిన తర్వాత అఫీషియల్గా బాధ్యత తీసుకున్న తర్వాత పొలిటికల్ అఫేర్స్ కమిటీ ఉంది, దాంట్లో చర్చ ఒకరోజు సెషన్ నడిపిస్తాము। అదేవిధంగా మాకున్న కోఆర్డినేషన్ కమిటీలో కూడా మాట్లాడి వాళ్ళ దగ్గర ఇన్పుట్స్ తీసుకుని వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్ మేరకు చేస్తాం। ప్రధానంగా నాకైతే కింద స్థాయి నుంచి వచ్చినటువంటి కార్యకర్తగా నేను పలు రాష్ట్రాల్లో పనిచేశాను, నాకు అవగాహన ఉంది। సో డెఫినెట్గా గ్రామీణ ప్రాంతాల నుంచి గ్రామాలలో పార్టీని బలోపేతం చేయాలి, గ్రామాలే మనకి ఆనాటి మహాత్మాగాంధీ గారు చెప్పిన విధంగా పల్లెలే పట్టుకొమ్మలు మనకి। సో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయాలి, ముందు నిర్మాణం ముఖ్యం, ముందు మనం గట్టిగా ఉంటే అంగాలన్నీ కూడా గట్టిగా ఉంటూ వస్తాయి। సో డెఫినెట్గా మాకున్నటువంటి అంగాలు ఎన్ఎస్యూ కానీ, యూత్ కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ కానీ, కాంగ్రెస్ సేవాదళ కానీ, వివిధ అనుబంధ సంఘాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ డిపార్ట్మెంట్స్ అని ఉన్నాయి, వీటిలన్నింటినీ సమీకరించుకుని మంచి వ్యక్తులందరినీ కూడా నియమించుకుని ప్రజాక్షేత్రంలో ఒక పక్క నిర్మాణం మీద ఫోకస్ చేస్తాం, ఎట్ ది సేమ్ టైం ప్రజాక్షేత్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఇష్యూస్ మీద పోరాటం చేసి డెఫినెట్గా 24లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి శక్తిగా తీర్చిదిద్దడానికి ఆహారం పనిచేస్తాం। క్లిష్ట పరిస్థితుల్లో మీరు పదవిబద్దలు చేపడుతున్నారు, పార్టీ బలోపేతం ఏమైనా చేయాలనుకుంటున్నారు, 2024 ఎన్నికలు ఎలా ఏదైనా సిద్ధం అవుతుంది? కాంగ్రెస్ పార్టీకి ఇటువంటివన్నీ కూడా కొత్త కాదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అనేకమైన సందర్భాల్లో అధికారంలోకి రావడం, అనేకమైన సందర్భాల్లో ప్రతిపక్షంలో ఉండడం జరిగింది। సో పార్టీ మౌలిక సిద్ధాంతాలకు కట్టుబడి ఎవరైనా పనిచేయవలసి ఉంటుంది,
సిద్ధాంతాన నమ్మిన వ్యక్తిగా పార్టీ యొక్క నియమ నిబంధనలను నమ్మినటువంటి వ్యక్తిగా డెఫినెట్ గా నాకున్నటువంటి టీం మంచి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్లు ఉన్నారు అనుబంధ సంఘాలకు మంచి వాళ్ళు ఉన్నారు పిసిసి కార్యవర్గ సభ్యులు ఉన్నారు డెఫినెట్ గా వాళ్ళందర్ని కూడా మాక్సిమం వాడుకుంటే వాళ్ళందర్ని మోటివేట్ చేస్తే చాలా బాగా నాకైతే హోప్ ఉంది ఇది భగవంతుడు పార్టీ నాకు ఇచ్చినటువంటి ఒక సదవకాశంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే క్రైసిస్ నుంచి లీడర్షిప్ డెవలప్ సో ఇటీవల ఎవరు ఏమీ లేదనుకున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేశాం విపరీతంగా జనం వచ్చినట్టు అనూహ్యమైనటువంటి స్పందన ప్రజల్లో ఉంది ఈ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలని ఈ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ రావాలని సో దాన్ని మేము ఏ విధంగా ఎన్కాష్ చేయాలని పెద్దలందరితో నిర్ణయించి డెఫినెట్గా ఆ దిశగా పనిచేస్తాం సక్సెస్ అవుతాం డెఫినెట్గా ఏపీ విభజన హామీలు కానీ సంబంధించిన పోరాటం కానీ మీ పార్టీ పరంగా మీరు ఏ విధంగా చేయాలి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పలు సందర్భాల్లో చెప్పింది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేటువంటిది ఇచ్చింది యూపీఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది రాష్ట్ర విభజనకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా దాంట్లో కలిసి ఉన్నారు మీకు సుష్మా స్వరాజ్ గారు చెప్పారు పెద్దమ్మనే కాదు చిన్నమ్మని కూడా చూడమని అవే ఆవిడ లోక్సభలో భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నారు జైట్లీ గారు రాజ్యసభలో లీడర్గా ఉన్నారు పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఆయన రాజ్యసభలో ఉన్నారు సో భారతీయ జనతా పార్టీ చేయలేకపోయింది చేతగానే తను కనీసం విశాఖపట్నానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చి ఒక జోన్ కూడా వేయలేకపోయింది సో ఎంతసేపు లాభాపేక్షే భారతీయ జనతా పార్టీ ఆలోచించింది దానికి ఎక్కడ సీట్లు ఉన్నాయి ఎక్కడ ఏ విధంగా మేనేజ్ చేయాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా ఉన్నారు ఎన్నికలకు ముందు ఆయన ఏం చెప్పారు పూర్తిగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న 25 లోక్సభలు ఇస్తే నేను మెడలుంచి ఈ రాష్ట్రానికి అన్ని తీసుకొస్తాను నేను ఎక్కడ పోయారు ముఖ్యమంత్రి గారు మెడలు ఉంచుకుని ఢిల్లీలో తిరుగుతున్నటువంటి పరిస్థితి వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాలని భారతీయ జనతా పార్టీ దగ్గర తాకట్టు పెట్టారు పణం పెట్టారు సో కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తుంది ఇవన్నీ ప్రజలకు చెప్తాం ప్రజలకు అన్నీ అర్థమయ్యాయి ఓసారి చంద్రబాబు నాయుడు చూశారు ఓసారి జగన్ రెడ్డి గారిని చూశారు డెఫినెట్గా అప్ కి బార్ కాంగ్రెస్ సర్కార్ ఈసారి తప్పనిసరిగా ఈ దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ వస్తుంది ప్రజలందరూ కూడా పార్టీని ఆశీర్వదిస్తారు అని నాకు నమ్మకం ఉంది లాస్ట్గా చెప్పండి ఏపీ ఎలక్షన్ సంబంధించి 2024లో చంద్రబాబు అయితే నాకు ఇదే లాస్ట్ ఎన్నికలు అంటున్నారు పవన్ కళ్యాణ్ ఒక అవకాశం పెడుతున్నారు చంద్రబాబు నుంచి నా పవన్ చూసి నాకు ఓడేనన్న మరి కాంగ్రెస్ పరంగా మీరు ఏ విధంగా పట్టగలరు కాంగ్రెస్ పార్టీ మేము చేసినటువంటి 2004 2014లో అభివృద్ధి ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అనేకమైనటువంటి స్కీమ్స్ పెట్టాం అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన అనేటువంటిది ఎస్ రాష్ట్ర విభజన అనేటువంటిది ఈ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ తీసుకున్న తర్వాత కాంగ్రెస్ తీసుకుంది వర్కింగ్ కమిటీ నిర్ణయం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలందరికీ నేను పిసిసి అధ్యక్షుడిగా క్షమాపణ చెప్తున్నాను జరిగినటువంటి జరిగిపోయింది గతం కదా ఇట్స్ అన్ హిస్టరీ ఎస్ డెఫినెట్గా రాష్ట్ర విభజన జరిగింది దానివల్ల పార్టీ నష్టపోయింది ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోయారు ఇప్పుడు ప్రజలు ఇంకా నష్టపోకూడదు ఎందుకంటే ఈ రెండు ప్రభుత్వాలు ఉంటే ప్రజలు నష్టపోతారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జీవితం అంతా టెంపరీతో కలిపేశారు టెంపరీ అని చేయడం జరిగింది జగన్మోహన్ గారు రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఏదైనా సాధిస్తామని ఏమి చేయలేకపోయారు భారతీయ జనతా పార్టీ ఏం చేసింది ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు కనీసం విశాఖపట్నంలో ఒక రైల్వే జోన్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీ ఒకటే యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ గారు చెప్పారు గుంటూరు సదస్సులో చెప్పారు తిరుపతిలో జరిగిన మీటింగ్లో చెప్పారు యూపీఏ అధికారంలోకి వచ్చినట్టే ప్రథమ సంతకం ప్రత్యేక తరగతి హోదా మీద పెడతా అన్నారు సో కాంగ్రెస్ శ్రేణులుగా మేమందరూ కూడా ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం పోరాటం చేస్తాం విజయం సాధిస్తాం ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలకి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది చెప్పండి చిరంజీవి లాంటి చాలా పెద్ద సీనియర్ పార్టీలు ఉన్నారు వీళ్ళందరూ కలిపి మీరు ఏ విధంగా నేను గడిచినటువంటి 86 నుంచి పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాను నాకన్నా పెద్దలు చాలామంది ఉన్నారు పెద్ద పెద్ద అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు వచ్చారు అయితే ఇటీవల ఉదయపూర్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది ఆ నిర్ణయం ప్రకారం యంగ్ లీడర్షిప్ను ప్రమోట్ చేయాలని అనుకుంది ఎందుకంటే దేశం యంగ్ అయిపోతుంది సో ఆ నేపథ్యంలో రాహుల్ గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకుని యువకులకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు దాంట్లో భాగంగానే నన్ను పిసిసి అధ్యక్షులుగా కానీ నాతో పాటు నియమించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్స్ కానీ ఇతర వాళ్ళందరూ కూడా బ్యాలెన్స్ చేయడం కోసం సీనియర్స్ని హర్షకుమార్ గారు పళనిరాజు గారు లేకపోతే ఇటువంటి పెద్దలు అందరినీ కూడా మన తులసిరెడ్డి గారు వాళ్ళని నియమించడం జరిగింది నాకు కూడా నాతో పాటు ఉన్నటువంటి మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడికి ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేసినటువంటి వ్యక్తికి అలా విధంగా మస్తానవాళ్ళు గారు నాతో పాటు పనిచేసినటువంటి వ్యక్తి అందరికీ అవకాశం ఇచ్చారు సో డెఫినెట్గా ప్రజల అంబిషన్స్కి ఆస్పిరేషన్కి అనుగుణంగా పార్టీలో కొన్ని మౌలికమైన మార్పులు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే ఇచ్చింది నేను దీన్ని ఒక పదవిగా ఫీల్ అవ్వట్లేదు డెఫినెట్గా ఎవరు పెద్దవాళ్ళు వచ్చినా వాళ్ళందరికీ గౌరవాన్ని కాపాడే విధంగా వాళ్ళ గౌరవాన్ని ప్రజల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ పెంచే విధంగా మంచి వ్యక్తికి ఇచ్చారనే విధంగా నేను పనిచేస్తాను డెఫినెట్గా అందరినీ సహకరించమని కోరి ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా కలుపుకొని పార్టీ అభివృద్ధి కానీ వచ్చి 2024 ఎన్నికల సంబంధించి కానీ విజయం చేసుకుని అడుగుతున్నారు చెప్పండి కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్ విజయ విశాఖపట్నం
ఉత్తరాంధ్ర భక్తుల కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన గురువారంతో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశాఖలోని శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని అభిషేకించి ఉత్సవాలు ప్రారంభించారు. ఏటా అర్ధరాత్రి నుంచే ప్రారంభమయ్యే అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు ఈసారి పాడ్యమి గడియలు ఉదయం 10:30కు రావడంతో ఆ సమయంలో పూజలు ప్రారంభమయ్యాయి. ఈసారి మార్గశిర మాసోత్సవాల్లో 5 గురువారాలు వచ్చాయి. అమ్మవారికి అత్యంత ఇష్టమైన ఈ రోజుల్లో 30 నుంచి 40 వేల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తారని అధికారులు అంచనాలు వేశారు. అందుకు అనుగుణంగా పటిష్ట ఏర్పాట్లు చేశారు. భక్త వరదుడు సింహాద్రి అప్పన్నకు చందనోత్సవం ఎలాంటిదో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి మార్గశిర మాసం అంతే ప్రీతికరమైందని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పేర్కొన్నారు. సాక్షాత్తు విష్ణువు ఛాతిపై నిలవై ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారుగా అవతరించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయము బురజపేటలో స్వయంగా వెలిసినటువంటి అమ్మవారు కనక మహాలక్ష్మి అమ్మవారు విశాఖపట్నం పుర ప్రజలందరికీ కూడా ఇలవేలుపు. భక్తి శ్రద్ధలతో ఆమెను ఎవరైతే ప్రార్థిస్తారో కొలుస్తారో వాళ్ళందరికీ కూడా చక్కగా విద్యలేని వారికి విద్యాలక్ష్మిగా విద్యను అభ్యసించే ఉన్నతమైన స్థానాన్ని తీసుకుని వెళ్ళడం కానీ ధైర్యం ధైర్యలక్ష్మిగా ధైర్యాన్ని ప్రసాదించడం కానీ సంతానం లేని వారికి సంతాన లక్ష్మిగా సంతానం ప్రసాదించడం కానీ ఆ రకంగా ఆదిలక్ష్మి వారు శ్రీ కనకమహాలక్ష్మి వారు అనేక రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. కూర్మనపాలెం సర్వే నెంబర్ 105లో కొందరు భూ కబ్జాదారులు తమపై దాడులు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తూ బాధితులు గాజువాక ఎంఆర్ఓ సుజాతకు వినతి పత్రాన్ని సమర్పించారు. బాధితుల తరఫున విశాఖ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ ఎంఆర్ఓకు సమస్యలు వివరించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలంటూ కోరారు. పులివెందుల గూండాలు విశాఖలో చొరబడి ప్రైవేటు వ్యక్తుల భూములకు దొంగ పాత్రలు సృష్టించి స్థానికులను భూముల నుండి వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపించారు. దీనికి దువ్వాడ సీఐ వత్తాసు పలుకుతూ బాధితులను భయభ్రాంతులకు చేయడం దుర్మార్గమంటూ మండిపడ్డారు. సీఐ వైఖరిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. సివిల్ వివాదాల్లో సీఐ వ్యవహరిస్తున్న తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. బాధితులు మీడియా ముందు తమ సమస్యను మొరపెట్టుకున్నారు. సీఐ తమను బెదిరిస్తున్నారని వారు ఆరోపించారు. తమకు న్యాయం జరిగేలా అంతా సహకరించాలన్నారు. ఎవరో కొంతమంది రౌడీ ముఖంతో వచ్చి అక్కడ ఉన్నటువంటి షెడ్లు పడగొట్టి భయభ్రాంతులు చేస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి మేము వచ్చామండి. నేను ప్లాట్ ఓనర్స్ అందరిని పట్టుకొని ఇక్కడ రావడం జరిగింది. అయితే మేము ఎంఆర్ఓ గారికి చెప్పింది ఏంటంటే ఇక్కడ ఈ సర్వే నెంబర్ 107/4 and 5లో రాయి రాములు అలాగే రాయి సింహాచలం అని చెప్పేసి ఇద్దరు అన్నదమ్ములు గతంలోనే అమ్మడం జరిగింది. బాలాజీ శ్రీ సాయి బాలాజీ నగర్ కూర్మన్పాలెం ప్లాట్ లేఅవుట్స్లో 1984లో కొనుక్కున్నామండి. 38 ఇసుక పొజిషన్లో ఉన్నామండి. రీసెంట్గా 12 ఆగస్టు 2022లో కొంతమంది జీపీఏకమ్ సేల్ డీడ్ ఎస్ఎఫ్ఏ ఆడంగుల్లో ఉన్నవారి వారసులు అని చెప్పుకునే వాళ్ళ దగ్గర, వాళ్ళ వారసులు కూడా కాదండి, లీగల్ హెయిర్ కూడా వాళ్ళ దగ్గర లేదు, వాళ్ళతో ఒక రిజిస్ట్రేషన్ ఫేక్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేయించుకొని మా సైట్ల మీద అటాక్ చేశారండి. హరే కృష్ణ మూమెంట్ విశాఖ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లక్ష దీపోత్సవం కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. విశాఖలోని గంభీరం సమీపంలో 5 రోజుల పాటు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందమైన రంగురంగుల రంగవల్లికలతో అలంకరించిన అందులో దీపాలు పెట్టి దీపారాధనలు చేశారు. సూర్య ఉత్సవ కమిటీ శృతి సహకారంతో ఈ దీపోత్సవం కార్యక్రమం అత్యద్భుతంగా జరిగింది. దేశం సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య ఉత్సవ కమిటీ ప్రతినిధి సన్ గ్రీన్ శృతి మాట్లాడారు. ప్రజలందరూ ఆధ్యాత్మిక చింతనతో మెలగాలన్నారు. కార్తీక మాసంలో దీపారాధన చేయడం ఆ పరమేశ్వరునికి ఎంతో ఇష్టమన్నారు. పరమేశ్వరుని భక్తి సాధులతో పూజిస్తే అన్ని శుభాలే జరుగుతాయని తెలిపారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ సేవకర్తల ముందు
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిలో భారీ చోరీ జరిగింది. వేపగుంటలోని సిమెంట్ వ్యాపారస్తుడు నాయుడు ఇంటిలో దొంగలు చొరబడ్డారు. సుమారు 35 తులాల బంగారం, 30 తులాల వెండి వస్తువులు దొంగలు దోచుకుపోయారు. ఇంటి యజమాని నాయుడు తెల్లవారుజామున 5 గంటలకు వాకింగ్కు తన భార్య గుడికి వెళ్లిన సమయంలో చోరీ జరిగింది. జరిగిన చోరీపై పెందుర్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా క్రైమ్ ఏసీపీ పెంటారావు, క్రైమ్ సీఐ దుర్గా ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లోజ్ టీమ్ ఘటన ప్రాంతంలో ఆధారాలు సేకరించింది. ఇక్కడ నేను కంచరపాలెం గోపాలపట్నం ఎయిర్పోర్ట్ పెందుర్తి పోలీస్ స్టేషన్ అనేది కూడా క్రైమ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నాను. ఈరోజు ఉదయాన్నే మాకు 6:30 ఆ టైంలో ఫోన్ కాల్ వచ్చింది. ఇలా పలానా చోళ్ళపల్లికి వెళ్ళే రూట్లో వేపగుంట దగ్గర దొంగతనం అయిందని చెప్పేసి వచ్చింది. మేము వచ్చామండి, వెరిఫై చేస్తున్నాం. క్లోజ్ టీం కూడా వెరిఫై చేస్తుంది. ప్రస్తుతానికి ఇంకా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఏం పోయింది ఏంటి పోయిందని. సుమారుగా 8-4 తులాల వరకు గోల్డ్ పోయింది అంటున్నారు. మిగతాది వెండి కూడా ఒక 30 తులాల వరకు పోయింది అంటున్నారు. అది వెరిఫై చేస్తున్నామండి. ఇంకేమైనా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మామూలుగా వచ్చి మా యావ టెంపుల్కి వెళ్ళిపోయింది. తాళాలు తీసి తాళాలు వేసుకుని వచ్చింది. మళ్ళీ నేను వచ్చి షాప్కి వచ్చి ఇక్కడికి వచ్చి మామూలుగా తాళాలు వేసుకొని మళ్ళీ షాప్కి వెళ్ళాను. అటు నుంచి వచ్చినప్పటికీ మా ఆవిడ గుడి నుంచి వచ్చేటప్పటికి తాళాలు తీసి ఎవరు పట్టుకుమారని చెప్పింది. కలెక్టర్ తమ భూములను 22A నుంచి మినహాయించాలని సీనియర్ సిటిజన్ కాజా చెన్నారావు విజ్ఞప్తి చేశారు. నగరంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను మధురవాడ సూర్యశక్తి నగర్లో నివాసం ఉంటున్నానన్నారు. సీనియర్ సిటిజన్లుగా న్యాయం మాత్రమే ఆశిస్తున్నామని, 2018 నుంచి ఇప్పటి వరకు విశాఖ జిల్లాలో పనిచేసిన ఐఏఎస్ అధికారులు మా భూములపై ఉన్న 22A ఆంక్షలపై ఎటువంటి న్యాయము చేయలేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి తమ భూములపై 22A ఆంక్షలు ఎత్తివేసి అపార్ట్మెంట్స్కు ఏ విధంగా నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇస్తున్నారో అదేవిధంగా తమ భూమికి పర్మిషన్లు ఇచ్చి న్యాయం చేయాలంటూ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు బీజేపీ ఆర్టీఏ జిల్లా కన్వీనర్ సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. చట్టరీత్యా అన్ని అనుమతులు పక్కాగా ఉన్న లేఅవుట్ని వెరిఫై చేసి లీగల్ అడ్వైజ్ తీసుకొని మేము తీసుకున్నామండి. రెవెన్యూ అన్ని అన్ని ప్రభుత్వ శాఖలను నమ్మి, కానీ దాన్ని 2016 ఆల్ ఆఫ్ షడన్, అంటే ఒక 30 ఇయర్స్ తర్వాత ఎందుకు సడన్గా నోటిఫై చేసేసారు సార్? ఇంతవరకు న్యాయం దొరకనందుకు మెర్సీ కిల్లింగ్ పిటిషన్ పెట్టాను. నేను విసిగిపోయి వారానికి 2 సార్లు కలెక్టర్ కార్యాలయానికి వెళ్తాను. సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేసుకోవచ్చు. నా మెర్సీ కిల్లింగ్ ఫిర్యాదులు అదే పెట్టాను. మొన్న 14వ జిల్లా కలెక్టర్ 31వ మెర్సీ కిల్లింగ్ ఫిర్యాదు చేశాను. 14వ వెళ్తే జిల్లా కలెక్టర్ గారు నా మెర్సీ కిల్లింగ్ పిటిషన్ పైన మీ అధికారులు పోయి ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు, మీ అధికారులు ఎందుకు కాపాడుతున్నారు, దయచేసి చర్యలు తీసుకుంటారో లేదో వ్రాతపూర్వకంగా రాసేవండి అని అంటే నువ్వు చచ్చిపోవన్నారు. సరే అదే రాసేవండి సార్ అని నేను అడిగాను. దయచేసి అదే రాసేవండి అని అంటే నువ్వు సూసైడ్ చేసుకొని చచ్చిపో, నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో, నేను రాసేవని అని చెప్పి కలెక్టర్ గారు చెప్పారండి. జగన్ సర్కార్లో ముస్లిం సమాజానికి తీరని అన్యాయం జరుగుతోందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ ఆరోపించారు. విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ అంటే ధోకా జగన్ అంటూ మండిపడ్డారు. జగన్ 3.5 ఏళ్ల పాలనలో ముస్లింలకు అందాల్సిన పథకాలు ఏమీ అందించలేదన్నారు. మైనార్టీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందంటూ ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి అమలు చేసిన అనేక పథకాలకు తిలోదకాలు ఇచ్చిన ఘనత జగన్దేనన్నారు. ముస్లింల సంక్షేమానికి జగన్ సర్కార్ పూర్తిగా విస్మరించిందని మహమ్మద్ నజీర్ విమర్శించారు. మీడియా సమావేశంలో టీడీపీ మైనార్టీ నేతలు అబ్దుల్ చిన రెహమాన్, అబ్దుల్ అలీ, అబ్దుల్ సలీం, షేక్ రెహమతుల్లా, మహమ్మద్ గౌస్ గఫూర్, మసూన్, మహమ్మద్ రియాజ్లు పాల్గొన్నారు. అన్ని మోసమే. మైనార్టీ కార్పొరేషన్ లేదు, అదొక ధోకా. ఇస్లామిక్ బ్యాంక్ లేదు, అదొక ధోకా. విదేశీ విద్య లేదు, అదొక ధోకా. దులన్ స్కీమ్ లేదు, అదొక ధోకా. మసీదులు దర్గాలు మరమ్మతులు లేదు, అదొక ధోకా. రంజాన్ దోకా లేదు, అదొక ధోకా. ఇమాముల మోజన్కి జీతాలే లేవు, అదొక ధోకా. భవిష్యత్తులో షబ్నం గొప్ప క్రికెటర్గా రాణించి జాతీయ క్రికెట్ జట్టులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలని విశాఖ ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆకాంక్షించారు. నగరానికి చెందిన మహమ్మద్ షబ్నం అండర్-19 ఇండియన్ క్రికెట్ టీంలో చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా మరిపాలెం సమీపంలో గల జాకిర్ హుస్సేన్ నగర్కు చెందిన మహిళలు షబ్నంకు ఘన సత్కారం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న కేకే రాజు మాట్లాడుతూ ఈ నెల 27 నుంచి ముంబై వేదికగా న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్లో షబ్నం
అత్యద్భుతంగా రాణించాలన్నారు. టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి విశాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. షబ్నంకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి షబ్నం ప్రతిభను తీసుకువెళ్లి ప్రభుత్వం నుంచి సహకారం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. షబ్నం మాట్లాడుతూ తన తల్లిదండ్రులు, కోచ్లు, బంధుమిత్రుల సహకారంతో ఈ స్థాయికి చేరుకున్నానన్నారు. और केके राज सर के लिए बहुत धन्यवाद है और बजगत अली सर को भी. और मतलब मैं तो बहुत मेहनत के लिए मतलब ज़्यादा सोचती कि मेहनत करना है, बस यही सोचती थी. और ऐसे ही प्रोसेस में ही मुझे ऐसे इंडिया अंडर 19 के लिए आया. और मेरे एम है कि मैं सीनियर सिंगर भी खेलूँ और आप लोग के सपोर्ट और ब्लेसिंग्स के साथ मैं जा सकूँगी. थैंक यू. కష్టపడి ఈరోజు ఇండియన్ టీమ్ సెలెక్ట్ అయిందో, భవిష్యత్తులో అమ్మాయి కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఇంకా నేషనల్ టీమ్ కూడా అండర్ 19 కాకుండా భవిష్యత్తులో ఇండియా తరఫున లాంగ్ టర్మ్ ఇండియా తరఫున పార్టిసిపేట్ చేసే విధంగా, ఇండియా తరఫున క్రికెట్ ఆడే విధంగా మనం అమ్మాయికి అన్ని రకాల సపోర్ట్ కూడా మనందరం కలిసి ఇచ్చి. మహిళల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును విజయవాడ పార్లమెంటరీ మహిళా విభాగం కార్యదర్శి అంకెం ఇందిరా ప్రియదర్శిని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభకు హాజరైన మహిళలను కించపరచడంపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మహిళల చున్నీలను తీయించడంపై మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదంటూ నిలదీశారు. అధికార పక్షం నేతలు ఈ అంశంపై స్పందించకపోవడం పట్ల విచారాన్ని వెలిబుచ్చారు. కనీసం మహిళా మంత్రులు కూడా తమ తోటి మహిళలకు జరిగిన అవమానంపై పెదవి విప్పకపోవడంపై ఇందిరా ప్రియదర్శిని నిప్పులు చెరిగారు. అబ్జెక్షన్ పెట్టారు. ఈరోజు ముస్లిం మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. మరి అలాగే మహిళలు ఒళ్ళు దాచుకునేటువంటి చుమీని కూడా తీసేయాలని చెత్త అభిషేకం పెట్టారు. మరి అవి చూసినటువంటి మహిళలందరం కూడా సిగ్గుతో కాసేపు తలదించుకున్నాం. ఈ విధంగా మీరు మహిళలు ఒంటి మీద కప్పుకున్నటువంటి చున్నీని కూడా తీసేయాలని చెత్తగులు ఎందుకు పెట్టారు? మీకు నలుపు రంగు చూస్తే ఎందుకు అంత భయం పడుతుంది? 89-92 వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వార్డులో పలు సమస్యలు, రోడ్లు, డ్రైనేజీలు, కాలువలు వంటివి కాలనీ మహిళలు తమ దృష్టికి తీసుకొచ్చారని, వాటిని వెంటనే త్వరితగతిన పరిష్కరిస్తానని వైసీపీ నేతలు హామీ ఇచ్చారు. 92 వార్డు ఉడా కాలనీలో బ్యూటిఫికేషన్ కొరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడరి ఆనంద్ కుమార్, జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ మెహర్ భాస్కర్ రావులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉడా కాలనీ అభివృద్ధి పనుల్లో భాగంగా పార్కులో కాంపౌండ్ వాల్ రిపేర్లు, చిల్డ్రన్స్ ప్లే ఐటమ్స్, స్లాబ్, పెయింటింగ్లకు సుమారు 13,50,000 రూపాయల నిధులతో శంకుస్థాపన చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్సీ మల్లయ్య నాయుడు, ఏఎం మూర్తి, 91వ వార్డు అధ్యక్షులు గుణశెట్టి శ్రీనివాసరావు, 92వ వార్డు అధ్యక్షులు జి అప్పలస్వామి నాయుడు, 89వ వార్డు అధ్యక్షులు దొడ్డి కిరణ్, ఆళ్ల పైడిరాజు, ఐతంశెట్టి కోటేశ్వరరావు, ఐతంశెట్టి గోపి, మళ్ళా శ్రీను, ఆర్పీలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి దగ్గర నేను చెప్పేది అభివృద్ధి అన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రోజు రోజుకి కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు మట్టుకు ఈరోజు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత ఈ 3 నెలలకి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన 3 నెలలకే నేను సుమారుగా 8 నుంచి 8 కోట్ల వర్క్లు ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. మహావిశాఖ నగర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని నెడ్క్యాప్ చైర్మన్, విశాఖ ఉత్తర నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ కెకే రాజు అన్నారు. 14వ వార్డులో సీసీ రోడ్ల నిర్మాణానికి ఆ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 లక్షల రూపాయల వ్యయంతో రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. విశాఖలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్ భారీ ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నామని కెకే రాజు చెప్పారు. ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదంటూ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో 14వ వార్డు కార్పొరేటర్ శ్రీ అనిల్ కుమార్ రాజు గారి ఆధ్వర్యంలో వార్డుకు సంబంధించి నరసింహనగర్ ప్రాంతంలో 3 రోడ్లకు సంబంధించి 40 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇప్పటికే కార్పొరేటర్ గారి చొరవతో ఈ వార్డులో 45 కోట్ల రూపాయలు వెచ్చించి రోడ్స్, డ్రైన్స్, పార్క్స్తో పాటు ముఖ్యంగా ఒక అద్భుతమైన థీమ్ పార్క్ను కూడా 2 కోట్ల 70 లక్షల రూపాయల నిధులతో ఒక థీమ్ పార్క్ను కూడా అభివృద్ధి చేయడం జరిగింది.
ఇప్పటివరకు ఈ సంవత్సర కాలంలో 5.5 కోట్లు సుమారు వాల్యూ చేసే పనులు పూర్తి చేశామండి. సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అలాగే ఒక థీమ్ పార్క్ 2.5 కోట్లతో థీమ్ పార్క్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగిందండి. ముందు ముందు కూడా మీకు చెప్పిన ముందు భవిష్యత్తులో కూడా నా ఉన్న టర్మ్లో నేను మా వార్డుని అత్యంత సుందరమైన వార్డుగా తీర్చిదిద్దుతానని మా వార్డు ప్రజలకు తెలియజేసుకున్నాను. బోల్చన ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విపక్ష నేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత. రాష్ట్రాభివృద్ధికి చంద్రబాబు అడుగడుగున అడ్డు తగులుతున్నారంటూ ధ్వజం. రాష్ట్రంలో పార్టీ బలోపేతమే తన లక్ష్యమంటున్న నూతన పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానంటూ వెల్లడి. సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ అంటే భయం పట్టుకుందని విమర్శించిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతన మహేష్. వైసీపీ నేతలు నోటిని అదుపులో పెట్టుకోవాలంటూ హెచ్చరిక. అండర్-19 ఇండియన్ క్రికెట్ టీంలో చోటు దక్కించుకున్న నగరానికి చెందిన క్రికెటర్ శబనం. భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించిన వైసీపీ నేత కేకే రాజు. రన్ ఫర్ అంబేద్కర్ నిర్వహిస్తున్నామని తెలిపిన భీమ్సేన సంస్థ కార్యదర్శి రవి సిద్ధార్థ్. రాజ్యాంగ విలువల ప్రజలు తెలియచేయడమే లక్ష్యమంటూ స్పష్టీకరణ. ఇవే బులెటిన్ అప్డేట్స్. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.